వెల్కమ్ టు అత్తగారి వంటలు. చెరుకు రసంతో పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ముందుగా 200 grams బియ్యం తీసుకోవాలి, అంటే 1/4 kilo కంటే కొంచెం తక్కువగా ఉన్న బియ్యం తీసుకొని 2 tablespoons శనగపప్పు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. అలా 2 సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత 30 నిమిషాలు నానబెట్టుకోవడానికి సరిపడ నీళ్ళు వేసుకొని పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత 1 లీటర్ పాలు వేసుకోవాలి. నేను ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలే అండి. ఒక లీటర్ పాలు వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా పాలు పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. వాటర్ అంతా తీసేసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని పాలలో వేసుకోవాలి. మనం పాలలో ఉడికించుకుంటేనే ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పాలలో బియ్యం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత ఒక పక్కకి పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగంటకుండా. చెరుకు రసం 1 glass వేసుకోవాలి. అలా వడకట్టుకొని వేసుకోవాలి. చిన్న మంట మీద ఉడికించుకోవాలి. చెరుకు రసం వేశాక చిన్న మంట మీద అలా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. అలా ఉడికించుకున్న తర్వాత 1/2 cup బెల్లం వేసుకోవాలి. మొత్తం చెరుకు రసం కాకుండా కొంచెం బెల్లం కూడా మనం వేసుకోవాలి. చెరుకు రసం ఇష్టం లేని వారు మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చు. అలా చిక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనకి క్రీమీ టెక్స్చర్ రావాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత 3 tablespoons నెయ్యి యాడ్ చేసుకొని కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి 3 tablespoons సన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత 2 tablespoons ఎండు ద్రాక్ష వేసుకోవాలి. అలా దోరగా వేయించుకున్న తర్వాత ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత తినే కర్పూరం అంటారండి, పచ్చకర్పూరం అంటారు, చిటికెడు వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోవద్దు. చిటికెడు వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ చెరుకు రసం పాయసం. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.